ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ అభిప్రాయాలను గౌరవిస్తాం. పుతిన్ వెల్లడి. అమెరికా ఎన్నికల్లోకి రష్యా ప్రవేశిస్తుంది, ఓటర్లపై కుట్ర జరుగుతోందని అమెరికా ఆరోపణ. జార్జియా హైస్కూల్లో పేలిన తూట, నలుగురు విద్యార్థులు మృతి, 9 మందికి గాయాలు. హసీనా సైలెంట్గా ఉండాలి, లేకపోతే ఆమెకి భారత్కి మంచిది కాదు. బంగ్లా చీఫ్ యూనస్ వెల్లడి. మాస్కోలో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, సాంకేతిక సమస్యలు రావడంతో నిర్ణయం. కొనసాగుతున్న లేఆఫ్స్ పర్వం, ఆగస్టులో 27,000 మంది టెకీలపై వేటు. సింగపూర్లో బిజీ బిజీగా ప్రధాని మోదీ పర్యటన, సెమీ కండక్టర్ ఇండస్ట్రీని సందర్శించిన మోదీ. గత 10 ఏళ్లలో 32 రెట్లు పెరిగిన సౌరశక్తి సామర్థ్యం, ప్రధాని మోదీ వెల్లడి. సిమ్లాలో మసీదు వద్ద భారీ నిరసన, అక్రమంగా నిర్మించిన దాన్ని కూల్చివేయాలని డిమాండ్. అదుపుతప్పి లోయలో పడిన వాహనం, నలుగురు ఆర్మీ సిబ్బంది మృతి. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన పంజాబ్, విద్యుత్పై సబ్సిడీ ఎత్తివేత, దీనివల్ల రాష్ట్రానికి అదనంగా 1700 కోట్ల ఆదాయం. విజయవాడలో వాగును పరిశీలించేందుకు నడిచి వెళ్తుండగా చంద్రబాబుకు తప్పిన రైలు ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న అధికారులు. బుడమేరు గండ్లను పూడ్చేందుకు రంగంలోకి ఆర్మీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ వెల్లడి. వరద బాధితుల కోసం ముందుకొచ్చిన ఏపీ ఎన్జీఓ ఉద్యోగులు, మొత్తంగా 120 కోట్ల భారీ విరాళం. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు, వీడియోలను బహిర్గతం చేసిన బాధితురాలు. వైఎస్ఆర్సీపీకి తగిలిన షాక్, టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి, కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్. ఎస్ఆర్ఎస్పీకి భారీ వరద, 41 వరద గేట్ల ద్వారా నీటి విడుదల, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇక నుంచి ఉచిత విద్యుత్, జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్. ప్రజాపాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడమేనా, కొణతం దిలీప్ అరెస్ట్ను ఖండించిన కేటీఆర్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్. పారాలింపిక్స్లో పతకాలతో మెరిసిన షట్లర్లు ఇండియాకు చేరారు, చప్పట్లు పూలదండలతో చెన్నైలో వీరికి ఘన స్వాగతం. యుఎస్ ఓపెన్లో సంచలనం, 6-2, 6-4 వరల్డ్ నెంబర్ 1 స్వియాటెక్కు షాక్ ఇచ్చిన జెస్సికా. బీజేపీ పార్టీ సభ్యత్వం పుచ్చుకున్న రవీంద్ర జడేజా, సభ్యత్వం ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేసిన భార్య ప్రయోభా జడేజా. 92 కోట్లతో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్గా షారుఖ్ ఖాన్ ఫస్ట్ ప్లేస్, 80 కోట్లతో రెండో స్థానంలో విజయ్ దళపతి. సింభా వచ్చేస్తున్నాడు, నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ పోస్ట్. విజయ్ గోడ్ చిత్రాన్ని వీక్షించేందుకు మేకతో థియేటర్కు వచ్చిన నటుడు కూల్ సురేష్. తమిళ బిగ్ బాస్ హోస్ట్గా విజయ్ సేతుపతి, సీజన్ 8 స్పెషల్ ప్రోమో రిలీజ్. తమిళ డైరెక్టర్ ఒకరు రేప్ చేశాడు, సీనియర్ నటి సౌమ్య సంచలన ఆరోపణలు, పోలీసులకు వివరాలు వెల్లడి. ఏపీ తెలంగాణ వరద బాధితులకు 1 కోటి రూపాయలు ప్రకటించిన దగ్గుబాటి కుటుంబం, 50 లక్షలు ప్రకటించిన నిర్మాత దిల్రాజు. హిట్3 ఆఫీసర్గా నాని అర్జున్ సర్కార్ టీజర్ రిలీజ్, 2025 మే 1న విడుదల ప్రకటించిన చిత్ర బృందం.